ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము నరదృష్టి తొలగిపోవాలి అంటే ఏం చేయాలో చూద్దామండి నరదృష్టి తొలగిపోవాలి అంటే వారానికి ఒకసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటి దృష్టి దూరం అవుతుంది శారీరక అలసట ఉండదు సోమరితనం పరారవుతుంది ముఖ్యంగా పుట్టినరోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటి దృష్టి తొలగిపోతుంది అనారోగ్య సమస్యలు తలెత్తవు అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలి అంటే నిమ్మ పండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిట్లో ఇరువైపులు ఉంచితే అది మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దృష్టి లోపాలు ఉండవు అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయటం మంచిది పచ్చకర్పూరం కస్తూరి పసుపు అగరద్దులు గోమూత్రంలో కలిపి ఇంట వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి ఆదాయం లభిస్తుంది రుణ బాధలుంటే వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిది కులదైవ పూజ చేయాలి వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరి నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఇతి బాధలు తొలగిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్